నర్సాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నారు. గతంలో నర్సాపురం ఎంపీ స్థానం ఆశించి ఆయన భంగపడ్డటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు ఆయన్ని అక్కుని చేర్చుకొని టీడీపీ తరఫున ఆయనకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, రఘురామకృష్ణరాజు గారి సీటు వ్యవహారం ఫైనల్గా ఒక కొలిక్కి వచ్చింది. ఆయన ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఆయన అభిమానులు కూడా రఘురామకృష్ణరాజు గారికి ఏంటి అసలు ఒక ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ ఏది కన్ఫర్మ్ కాలేదు అంటూ నిరాశ చెందినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఆయన రానున్నటువంటి ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? ఒకసారి మనం ఈ రాజకీయ పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మొట్టమొదటిసారిగా అసలు యుద్ధం ప్రకటించింది ట్రిబుల్ఆర్. ఎందుకంటే వారు ఏ పార్టీలో అయితే గెలిచారో ఆ పార్టీలో చేసినటువంటి సేవకి గుర్తింపుగా ఆయనకి గౌరవం ఇవ్వకపోగా అగౌరవం చేశాడు అనేటువంటి ఒక ఆత్మ గౌరవంతో, ఆత్మ అభిమానంతో రఘురామకృష్ణరాజు గారు వారి మీద ఆ పార్టీలో ఉంటూ విధానపరమైన లోపాలు, ప్రజా వ్యతిరేకమైన లోపాలతోటి నిరంతరం కూడా విరామం వెరకుండా జగన్మోహన్ రెడ్డిని ఎంటాడినటువంటి వ్యక్తి ఆయన. కానీ ఈ తరుణంలో రఘురామకృష్ణరాజు గారికి అటు బీజేపీలో నుంచి కానీ ఇటు తెలుగుదేశం నుంచి కానీ జనసేనలో నుంచి కానీ ఒక కింగ్ మేకర్, ఒక డెసిషన్ మేకర్గా ఏదైనా చేయగలడు, వాళ్ళ చేతి ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి అందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రయాంగిల్ కంటెస్ట్ ముక్కోణంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలవటానికి ఆయనే ప్రథమ కారకుడు, ఆయనే మొదటి అనౌన్స్ చేసింది. ఈ మూడు పార్టీలని కూడా పొత్తులో కీలక పాత్ర వహించారు. మొదటిసారిగా వీళ్ళు అనౌన్స్ చేయకముందే ఈ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని చెప్పి ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఊహాగానం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ప్రిడిక్షన్స్ కావచ్చు. తర్వాత ఆయన దానికి ఒక పేరు కూడా పెట్టారు, త్రివేణి సంఘం అని, మూడు పార్టీలు. ఈ రోజు కూడా మన న్యూస్ పేపర్లో చూస్తే మోడీ గారిని ఏమో బ్రహ్మగా పోల్చారు, చంద్రబాబు నాయుడు గారిని ఏమో విష్ణుమూర్తిగా పోల్చారు, పవన్ గారిని అయితే పరమేశ్వరుడిగా పోల్చారు. ఎందుకంటే ఇంత కలయికని కలయి మనస వాచ కర్మణ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఆకాంక్షించిన వ్యక్తి, కలయిక కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి, శక్తి వంచన లేకుండా పనిచేసిన వ్యక్తి ట్రిబుల్ఆర్. కానీ అనూహ్యంగా ఏంటంటే ట్రిబుల్ఆర్కి బీజేపీలో మంచి సంబంధాలు ఉన్నాయి, బీజేపీ నాయకులు ఆయన ఏం చేస్తే చేస్తారు అని అనుకున్న తరుణంలో బీజేపీ వాళ్ళే వారికి టికెట్ కేటాయించకపోవడం అనేది అది మనకు ఒక ప్రాంతానికి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకానికి కానీ ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ తరుణంలో ఆయన కంటెస్ట్ చేస్తాడా లేదా అన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా ఓపెన్గా ఒప్పుకున్నారు, ఇది నాకు బీజేపీలో టికెట్ రాకపోవడానికి కారణం నా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి యొక్క బోధ ఆయన యొక్క చేసినటువంటి చర్య వల్ల రాలేకపోయింది, నేను ఓటమని అంగీకరిస్తున్నా అని చెప్పి సీట్ అనౌన్స్మెంట్ లే ఆయన పేరు ఎప్పుడైతే ఆ లిస్టులో లేదో ఆ రోజు ఒప్పుకున్నారు కూడా. అది అందరికి సాధ్యం కాదు, ఒక తప్పుని కానీ ఒక లోపాన్ని కానీ ఒప్పుకోవడం అందరూ చేసే పని కాదు. ఈ తరుణంలో వారు ఇంకా టికెట్ రాదు, కంటెస్ట్ నుంచి పక్కెళ్తారు, ఇది జగన్మోహన్ రెడ్డి విజయంగా భావించి అందరూ అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ట్రిబుల్ఆర్కి రఘురామకృష్ణరాజు గారికి ఫేస్ క్రియేట్ చేశారంట అనేది చాలా ఆశ్చర్యకరంగా కాదు, ఆనందకరంగా ఉంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఓకే సార్, రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ గనక కూటమి అధికారంలోకి వస్తే ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని, ఆయన స్పీకర్ పదవి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వగలడు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. వీటిని ఎలా చూడొచ్చు మనం? కృష్ణ గారు మీరు చెప్పినట్లు అక్షర సత్యం నిజంగా. ఎందుకంటే
ఆయన జరిగినటువంటి వైసీపీలో ఆయన జరిగినటువంటి పరాభవం ఒక రకంగా చెప్పాలంటే. అప్పట్లో ఆయన వైసీపీ పార్టీకి ఫండింగ్ ఇచ్చిన వ్యక్తుల్లో అత్యధికంగా ఇచ్చారు, ఏ సంబంధం లేకుండా. ఉభయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలు కానీ ఆయన ఫండింగ్తో చాలా మందికి ఇచ్చారని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఈ వైసీపీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, ఆయన ముఖం చూడటానికి కూడా ఇష్టపడకుండా ఆయన్ని వైసీపీ వాళ్ళు పోలీసుని అడ్డం పెట్టుకొని కొట్టడం అనేది, ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయడం అనేది, దాని మీద కూడా న్యాయ పోరాటం చేయడం అనేది, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నప్పుడు ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే స్పీకర్ పోస్ట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రివెంజ్ తీసుకోవడం కూడా కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడాలన్నా, ఏ క్వశ్చన్ వేయాలన్నా, ఏ విధంగా ప్రశ్నించాలన్నా అసెంబ్లీలో అధ్యక్ష అధ్యక్ష అని చెప్తే ఆయన యొక్క ఏదైతే కోరిక ఉంటే అన్నింటినీ కూడా అవసరమైతే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు. అదే ఏదంటారే పాలమ్మిన చాటనే పూలమ్మిన చాటనే కట్లమ్మటం అని. ఆ పరిస్థితుల్లో కూటమి గారికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గతి పట్టడానికి, ఆ పవర్ని రఘురామ కృష్ణరాజు గారికి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు మనసా వాచ కర్ణ ఉన్నారు. అది దానికి పిట్ క్యాండిడేట్ కూడా ఇరా, ఎందుకంటే ఆయన బాగా చేయగలిగినటువంటి దక్షత ఉంటుంది. అది కానీ చేయించిన ఆశ్చర్యం అనేది ఏమి లేదనేది నా భావన. జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించేందుకే రఘురామ కృష్ణరాజు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారని ఆయన ఒప్పుకున్నారంటూ కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి, వీటిని ఎలా చూడొచ్చు సార్? మీరు ఈ విషయాన్ని చెప్పే ముందు మహాభారతంలో ఒక సంఘటన ఉంటుంది. ద్రోణాచార్యులు ఉంటారు, ద్రోణాచార్యులు ఎవరంటే పాండవులకి గురువు, అత్యంత ప్రీతిపాత్రుడు. వారి అబ్బాయి అశ్వత్థామ ఉంటారు, అశ్వత్థామ కూడా పాండవ పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉంటారు. తర్వాత ద్రోణాచార్యుని అధర్మంగా చంపినాక అనూహ్య పరిణామాల్లో ఆయన దుర్యోధను వైపు వెళ్తారు, కౌరవ పక్షానికి వెళ్తారు. కౌరవ పక్షానికి వెళ్ళి కౌరవులు ఎవరు కూడా తీసుకున్నటువంటి ప్రతీకారాన్ని, దుర్యోధను కానీ దుర్యోధను తోడబుట్టిన తమ్ముళ్ళు కూడా చేయనటువంటి ప్రతీకార చర్యని ఒక అశ్వత్థామే చేస్తాడు. యాక్చువల్గా అశ్వత్థామకి అర్జునుడు కలిసి సొంత అన్నదమ్ముళ్ళలాగా వాళ్ళు పెరుగుతారు ద్రోణాచార్యుల దగ్గర. పాండవులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం, కానీ ఆయనకు చేసినటువంటి వాళ్ళ నాన్ని అధర్మంగా చంపినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అశ్వత్థామ యూ టర్న్ తీసుకొని చివరగా ఒక సైన్యాధిపతిగా చేసి ఉప పాండవులను కూడా చంపినటువంటి వ్యక్తి అశ్వత్థామ. అందుకని అశ్వత్థామ వ్యక్తిగతంగా పాండవులతో శత్రుత్వం లేదు, కౌరవులతో మిత్రత్వం లేదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లానే ఈ ఎపిసోడ్ కూడా చూస్తే, జనరల్గా చూస్తే చంద్రబాబు నాయుడు మీద ఆయనకి ప్రేమ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టి కేసు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి విధానం వల్ల, ఆయన ఏపీలో కూడా రానియకుండా ఆయన మీద పెట్టినటువంటి ఉక్కుపాతం వల్ల, ఆయన యొక్క స్వేచ్ఛని ఆయన యొక్క ప్రాథమిక హక్కుల్ని హరించిన క్రమంలో ఆయన ఈరోజు బీజేపీ కలయిక, బీజేపీ జనసేన తెలుగుదేశం కలయికలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయనకు అవునన్నా కాదన్నా అది వాస్తవం. అందుకని ఆయన కనుక స్పీకర్కి వస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రతి క్షణం అసెంబ్లీ జరిగిన ప్రతి రోజు కూడా దేహి అని అధ్యక్ష అధ్యక్షుడే ముందు కూర్చోవయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, నువ్వు కూర్చో జగన్ అనే పరిస్థితిలో పెట్టాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది కూడా వాస్తవానికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి వస్తే త్రివేణి సంగ్రహంలో ఆయన ఒక కలయిక కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ పోస్ట్ని, అత్యున్నతమైనటువంటి పోస్ట్ని అధిరోధిస్తాడనేటువంటి నమ్మకం నాకు కూడా ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.